హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 11వ అధ్యాయం 12వ శ్లోకం నుంచి మనం చూద్దాం. సో శ్రీకృష్ణ భగవానుడు దామోదర లీలను కంప్లీట్ చేశారు. ఆ తర్వాత భగవంతుడు చేసినటువంటి ఈ లీలను చూసి గోపగోపి జనం అంతా కూడా ఆశ్చర్యపోయారు. అయితే శ్రీకృష్ణుని సామాన్యమైనటువంటి బాలుడుగానే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి వాత్సల్య ప్రేమ కారణంగా ఇది కృష్ణుడే చేశాడు అని నమ్మలేనంత విధంగా వాళ్ళు వాత్సల్య ప్రేమను పొంది ఉన్నారు. కాబట్టి వాళ్ళని అంటే కృష్ణుడు శక్తి సామర్థ్యాలను చూసి వాళ్ళు కృష్ణుణ్ణి ప్రేమించటం లేదు. కృష్ణుడి యొక్క భక్తిని కృష్ణుడి కేంద్రంగా వాళ్ళు చేస్తున్నటువంటి కర్మలు కృష్ణుణ్ణి వాళ్ళ యొక్క భక్తికి లక్ష్యంగా చేసుకొని వాళ్ళు ఉన్నటువంటి విధానము ఇదంతా చూస్తే కృష్ణుడి యొక్క ఐశ్వర్యాన్ని చూసి లేదా కృష్ణుడి యొక్క శక్తిని చూసి వాళ్ళు కృష్ణుణ్ణి భక్తులుగా కృష్ణుడికి భక్తులుగా అవలేదు. అందుకనే వీళ్ళు భావభక్తిలో ఉన్నారు, రాగానుగ భక్తిని ప్రదర్శిస్తున్నారు, వీళ్ళు భావభక్తిలో ఉన్నారు. సో అది మనము తెలుసుకున్నాం. ఆ తర్వాత ఒకసారి జరిగినటువంటి ఇంకా బాల్య లీలల్ని మనం చర్చిస్తున్నాం. సో త్వరలోనే మనకి కార్తీక మాసం రాబోతుంది కదా, ఇంకో నెల తర్వాత మొదటి కార్తీక మాసం ఆషాఢం అయిపోయిన తర్వాత ఓకే. కార్తీక మాసం వచ్చినప్పుడు మనం ఈ యొక్క లీలని మనం నెలంతా కూడా సెలబ్రేట్ చేస్తాం, దామోదర లీల. ఓకే, సో దామోదర లీల నెలంతా కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో సాధ్యమైనంత వరకు మనము ఆ నెల మొత్తం కూడా భక్తిలో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. సో మనము మామూలుగానే సాధ్యమైనంత వరకు అన్ని ప్రత్యేక సందర్భాలలో కూడా మనం అందరం కూడా ఏదో ఒక ఛాలెంజ్ తీసుకొని ఆ ఛాలెంజ్ ప్రకారంగా మనము సాధన చేస్తున్నాం మనం అందరం కూడా, సో కలిసి. ఓకే, సో అలానే దామోదర లీల సమయంలో కూడా మనం పోయిన సంవత్సరం చేసినట్లే ఈ సంవత్సరం కూడా ఒక ఛాలెంజ్ తీసుకుంటాం. అంటే ప్రతిరోజు మార్నింగ్ అక్టోబర్ 17th నుంచి ప్రభుజీ, ఓకే 17th నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అంటే ఎందుకు గుర్తు చేసుకుంటున్నాం అంటే దామోదర లీల ఆ సమయంలో మనం కార్తీక మాసంలో సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా భక్తులందరూ కూడా భగవంతుని నిరంతరం స్మరిస్తూ ఉంటారు. సో ఏ సందర్భంలో ఎప్పుడు ఏ లీల చేశారో ఆ లీలని మనము సెలబ్రేట్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అయితే ఇంకా కృష్ణుడు అనేక బాల్య లీలలు చేశారు. అన్నిట్లో కూడా ప్రముఖమైనటువంటి లీల ఏమిటి అని అంటే దామోదర లీల. ఆ లీలని మనం ఒక నెల పాటు మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా బాల్య లీలల్లో భాగంగా సో నందుడు యశోద ఇంట్లో లేనటువంటి సమయంలో ఒక పండ్లు అమ్ముకునేటువంటి ఆమె అక్కడికి వచ్చి పండ్లు అమ్ముతూ ఉంటే కృష్ణుడికి కూడా పళ్ళు కొనుక్కోవాలి అనేటువంటి కోరిక కలిగింది. తన దగ్గర ఉన్నటువంటి కొంచెం ధాన్యాన్ని ఒక పిరికెట్లో తీసుకొని వచ్చి వాళ్ళకిచ్చి ఆ తర్వాత అక్కడ పండ్లు తీసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఆ కృష్ణుడు ధాన్యాన్ని తీసుకొని నడుస్తూ ఉంటే చేతిలో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా అటు ఇటు పోతాయి, ఏ చేతిలో ఏవో 2 గింజలు 3 గింజలు మిగులుతాయి. ఓకే, వాటిని తీసుకెళ్ళి ఆ పళ్ళమ్మే ఆమెకి ఇస్తే పళ్ళమ్మే ఆమె కృష్ణుడి మీద ప్రేమతోటి కృష్ణుని చూడగానే వాత్సల్య భావం పొంగిపోయి కృష్ణుడు ఇచ్చినటువంటి ధాన్యం కోసం కాకపోయినా కృష్ణుడి కోసం ఆమె పండ్లు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అలా కృష్ణుడికి ఆమె ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా తిరిగి ఏది ఇది పొందాలి అనేటువంటి భావన లేకుండా ఆమె కృష్ణుడికి ఆమె పళ్ళనే ఆఫర్ చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి కృష్ణుడు ఆమెకి ఆమె బుట్టలో పండ్ల బుట్టలో వజ్రాలు, ఆమె బంగారము ఇవంతా కూడా రత్నాలతోటి నింపేయటం అనేటువంటిది జరిగింది. సో అంటే కృష్ణుడికి మనం ఏది ఇచ్చినా కానీ అది వృధా పోదు, కృష్ణుడికి ఇవ్వడమే మనం చేయాల్సినటువంటి ప్రథమ కర్తవ్యం. ఎందుకంటే కృష్ణుడికి ఇస్తే మనదంతా అయిపోతుంది అనేటువంటి భావనలో మనం ఉంటాం. మనకేదో మనం ఏదో కోల్పోతున్నాము, మనకి ఇది పోతుంది అది పోతుంది, కృష్ణుడికి మనం ఎందుకు ఇవ్వాలి అనేటువంటి భావనలో ఉండేటువంటి వాళ్ళకి ఇలాంటి లీలలు చూస్తే మనకి అర్థమవుతుంది. ఓకే, సో మనకున్నదంతా కూడా కృష్ణుడు ఇచ్చిందే, కృష్ణుడికి కృతజ్ఞతగా మళ్ళీ తిరిగి మనం కృష్ణుడికి ఇవ్వడము అనేటువంటిది సరి అయినటువంటి విధానం. సో అనేక సందర్భాల్లో కృష్ణుడు ఈ లీలని
ఇలా ఇలాంటి లీలల్ని చేసి చూపించడం అనేది కూడా జరిగింది. సో నెక్స్ట్ ఇంకా ఇంకా ఏం జరిగింది, ఇంకా బాల్య లీలలు ఇంకా ఏం జరిగాయి అనేటువంటివి చూద్దాం. 12వ శ్లోకం, అమృతమాదశ. సరిత్తీరగతం కృష్ణం భగ్నార్జునమదాహ్వయంత. సరిత్తీరగతం కృష్ణం భగ్నార్జున రామంచ రోహిణీ దేవి క్రీడంతం బాలకైర్భృశం. రామంచం రోహిణీ దేవి క్రీడంతం బాలకైర్భృక్షం. హరే కృష్ణ ప్రభుజీ, యమార్జున భంజనము పిమ్మట ఒకనాడు రోహిణి నదీ తీరమున ఇతర బాలులతో కలిసి అమిత శక్తితో క్రీడించుచున్నట్టి రామకృష్ణులను పిలుచుటకు పోయెను. భాష్యము. రోహిణీ దేవి బలరామును తల్లి అయినప్పటికీ యశోద ఆమె కన్నను ఎక్కువ బలరాముల ఏడ అనురక్తులై ఉండెను. మధ్యాహ్న భోజనమునకు సరి అయిన సమయము అయినందున రామకృష్ణులను ఆటల నుండి పిలుచుటకు యశోద రోహిణిని పంపెను. అందువలన వారి ఆటలను ఆపి పిలుచుకొని వచ్చుటకు రోహిణి వెడలెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఒకసారి నదీ తీరంలో పిల్లలతో కలిసి ఆడుకుంటున్నటువంటి బలరాముణ్ణి కృష్ణుణ్ణి పిలవడానికి రోహిణీదేవి అక్కడికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో మామూలుగా చూస్తే ఇది రోహిణీదేవి అక్కడికి ఎందుకు వెళ్ళింది అని అంటే యశోదామాత ఆజ్ఞ ప్రకారంగా వెళ్ళింది. అంటే బలరాముణ్ణి కృష్ణుణ్ణి పిలుచుకుని రా అని చెప్పడం అనేటువంటిది యశోదామాత చేస్తే రోహిణీదేవి వెళ్ళింది. అంటే అక్కడ చూస్తే బలరామకృష్ణుల మీద, అంటే యాక్చువల్గా అయితే తల్లి బలరాముడికి తల్లి రోహిణి, కానీ బలరాముడి పట్ల కూడా యశోదామాత బాధ్యతను ప్రవర్తించింది. సో బాధ్యతను చూపించడం అనేటువంటిది జరిగింది. అందుకనే రోహిణి కంటే కూడా ఎక్కువగా బలరాముడి పట్ల యశోదామాతే బాధ్యతను కలిగి ఉన్నట్లు మనకి ఇక్కడ అర్థమవుతుంది. నెక్స్ట్ 13వ శ్లోకం, సున్నితమతి. నోపేయాతం యదాహుతౌ క్రీడ సంఘేన పుత్రకౌ. యశోదాం ప్రేషయామాస రోహిణీ పుత్రవత్సలాం. బాలులతో కలిసి ఆడుకున్నట్లు అమితాసక్తులైన కారణమున్న కృష్ణ బలరాములు రోహిణి పిలిచినను రాలేదు. అందువలన ఆమె వారిని అధిక పుత్రవాత్సల్యము కలిగినట్టు యశోదను పంపెను. భాష్యం. యశోదాం ప్రేషయామాస. తాను పిలిచినను కృష్ణ బలరాములు రాకపోయినందున యశోద పిలిచినచో వారు రాగలరని రోహిణి తలచినట్లు ఈ పద సమూహము సూచించుచున్నది. ఏలైనా యశోద కృష్ణ బలరాముల పట్ల అమిత వాత్సల్యము కలిగి అయి ఉండెను. హరే కృష్ణ ప్రభు. రోహిణి మాత పిలిస్తే కృష్ణ బలరాములు రాలేదు. సో ఎందుకు అంటే వాళ్ళకి ఆ సమయంలో ఆడుకోవడం మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది, అందుకనే వాళ్ళు రాలేదు. అందుకనే రోహిణి మాత తిరిగి ఇంటికి వెళ్ళిపోయి యశోద మాతను పంపించడం అనేటువంటిది జరిగింది. నేను పిలిస్తే రాలేదు, నువ్వు వెళ్ళి పిలువు, నువ్వు వెళ్ళి పిలిస్తే వస్తారు అని. ఎందుకంటే యశోద మాత పిలిస్తే వాళ్ళు కాదనలేరు. యశోద మాత అంటే ప్రేమ, యశోద మాత అంటే భయం కూడా. సో బలరామకృష్ణులు ఇంటికి తిరిగి రావాలి అని అంటే రోహిణిని లెక్క చేయలేదు వాళ్ళు, కానీ యశోదను తప్పకుండా లెక్క చేస్తారు అనేటువంటిది రోహిణి యొక్క నమ్మకం. అందుకని ఆమె వెళ్ళి యశోద మాత్రం పంపించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 14వ శ్లోకం, లక్ష్మీమాత. క్రీడంతం సా సుతం బాలైర్ అతి వేలం సహగ్రజం. క్రీడంతం సా సుతం బాలై రతివేగం సహగ్రజం. యశోదాజోహవీత్ కృష్ణం పుత్ర స్నేహస్నుతస్తని. యశోదాజో హవి కృష్ణం పుత్ర స్నేహ స్నుత స్తుతి స్తునిహి. క్రీడాసక్తులైన కృష్ణ బలరాములు ఆలస్యము అయినప్పటికీ బాలులతో కలిసి ఆడుకొనుచుండిరి.
అందువలన భోజనమునకు వేళ అయినదని యశోద వారిని పిలవసాగెను. కృష్ణ బలరాములేడ పుత్రవాత్సల్యము వలన ఆమె స్తన్యములు నుండి క్షీరము స్రవించుచున్నది. భాష్యము అజోహవిత్ అనగా మరలా మరలా వారిని పిలిచిందని భావము. కృష్ణ బలరామ రండి, మధ్యాహ్న భోజనమునకు ఆలస్యమైనది, అది అనిడిది ఇక చాలు, ఆడినది ఇక చాలు, వెనుకకు రండి అని ఆమె వారిని పిలిచెను. హరే కృష్ణ బుద్ధి. యశోదామాతకి పుత్రవాత్సల్యం కేవలం కృష్ణుడి మీదనే లేదు, బలరాముడి మీద కూడా ఉంది అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఓకే, ఎందుకంటే బలరాముడు ఏమి యశోదామాత పుత్రుడు కాదు, ఆమె రోహిణి పుత్రుడు. అంటే గర్భం రోహిణి గర్భం, కానీ పుత్రుడు మాత్రం దేవకీ పుత్రుడు. ఓకే, అయితే దేవకీదేవికి బలరాముడి మీద వాత్సల్యం ఉండడం ఓకే, రోహిణి మాతకు కూడా బలరాముడి మీద వాత్సల్యం ఉండడం ఓకే, అందులో ఆశ్చర్యం ఏమి లేదు. కానీ యశోదామాతకి బలరాముడి మీద వాత్సల్యం ఉంది. అందుకనే పుత్రుడి మీద ఉన్నటువంటి ప్రేమ, కృష్ణ బలరాముల మీద ఉన్నటువంటి ప్రేమతోటి ఆమె స్తనాల నుంచి పాలు కారిపోతున్నాడు. అంటే ఒక కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమతోనే కాదు, బలరాముడి మీద. అంటే రోహిణీమాత కృష్ణుడికి మాత్రమే పాలు ఇవ్వలేదు, బలరాముడికి కూడా పాలు ఇచ్చారు. ఓకే, సో అది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో భోజనానికి వేలైంది కాబట్టి కృష్ణ బలరాముడిని రమ్మని పదే పదే పిలుస్తున్నారు ఇప్పుడు రోహిణీమాత. నెక్స్ట్ 15వ శ్లోకం, ఉషశ్రీ మాత. కృష్ణ కృష్ణారవిందాక్ష తాత ఏహి స్తనం పివా. ఉషశ్రీ మాత, సుజాత మాత, ఉషశ్రీ అంటే ఎవరు వాళ్ళు? హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణ కృష్ణారవిందాక్ష తాత ఏహి స్తనం పివా. అలం విహారై క్షుత్శాంతః క్రీడా శాంతోసి పుత్రక. అలం విహారై క్షుత్శాంతః క్రీడా శాంతోసి పుత్రక. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. ప్రపాదల వారి భావము యశోద పలికెను. కృష్ణ, ఓ కలవ కన్నులవాడ, ఇచ్చటకు వచ్చి నా స్తన్యమును పానము చేయము. వత్స, ఆకలి చేతను దీర్ఘకాలము క్రీడించుట చేతను నీవు ఇప్పుడు అలసితివి, ఇక నీవు ఆడవలదు. ధన్యవాదాలు ప్రభు. ఆడుకునే వయసులో పిల్లలు బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ తో కలిసి ఆడుకునేటువంటి వయసులో కూడా తల్లులు అప్పట్లో పాలిచ్చేవాళ్ళు పిల్లలకి. ఇప్పుడు ఒక 6 నెలలు ఇస్తారేమో, మహా అయితే ఒక 7-8 నెలలు ఇస్తారేమో, అంతకు మించి ఇప్పుడు పాలు ఇవ్వరు. సో కానీ అప్పట్లో తల్లులు ఆడుకునే, నన్ను పిల్లగాడు పెద్దోడు అయ్యాడు, నడుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఓకే, ఇంకా చివరికి యమలార్జున వృక్షాలను కూడా వేళ్లతో సహా లేపి పడేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఒక పుత్రుడికి కూడా ఇంకా యశోదామాత పాలిస్తుంది. అందుకనే నేను కృష్ణుడికి అంత బలం వచ్చింది. సో నువ్వు చాలా ఆకలిగా ఉంటావు, చాలా సమయం నుంచి ఆడుతున్నావు, తినే సమయం అయినా కానీ ఇంకా ఆడుతూనే ఉన్నారు, కాబట్టి మీకు బలం రావడం కోసం ఇప్పుడు మీరు వచ్చి ఆకలిని తీర్చుకోండి, ఇప్పుడు వచ్చి పాలు తాగండి అని యశోదామాత అడుగుతాడు. నెక్స్ట్ 16వ శ్లోకం, సుజాత మాత. హే రామాగచ్చ తాతాషు సానుజః కులనందన. హే రామాగచ్చ తాతాషు సానుజః కులనందన. ప్రాతరేవ కృతాహారస్తద్భవాన్ భోక్తుమర్హతి. ప్రాతరేవ కృతాహారస్తద్ భవాన్ భోక్తుమర్హసి. బలదేవ కులనందన, నీ సోదరుడు కృష్ణునితో కూడి వెంటనే రము. మీరిద్దరూ ప్రొద్దున ఎప్పుడో భోజనము చేసి ఉన్నారు కనుక ఇప్పుడు మరల భోజనము చేయవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుకి. సో బలరాముడిని కూడా పిలుస్తుంది, ఒక కృష్ణునే కాదు, ఇందాక శ్లోకంలో కృష్ణుని పిలిచింది, ఇప్పుడు బలరాముడిని పిలుస్తుంది. ఏమంటుంది? బలరాముడిని ఉద్దేశించి మీరు వెంటనే రండి, ఓకే, నీవు కూడా రా. సో మీరిద్దరూ పొద్దున ఎప్పుడో భోజనం చేశారు, ఇప్పుడు మళ్ళా భోజనం చేసే సమయం అయిపోయింది, కానీ మీరు ఇంకా రావట్లేదు, కాబట్టి ఇప్పుడు రండి అని పిలుస్తుంది. నెక్స్ట్ 17వ శ్లోకం, కృష్ణకుమారి మాత. ప్రతీక్షతే త్వాం దాశార్హ భోక్షమానో వ్రజాధిపః. ఒక్క నిమిషం ప్రభుజీ, ఒక్క నిమిషం తయారు మాతాజీ, మీరు చూడండి, ఒక్క నిమిషం ప్రభు ప్రభుజీ, ఒక్క నిమిషం చెప్పండి ప్రభుజీ. హరే కృష్ణ, హే రామాగచ్చ
ఏ రామా గచ్చ తాతు సానుజ పులవ నర్దన. ఏ చదువుతున్నారు మళ్ళీ 17వ శ్లోకం. ప్రతీక్షతే త్వం దాశార్హ భోక్షమానో వ్రజాధిపః. ప్రతీక్షతే త్వం దాశార్థో భోక్షమాణో ప్రజాధిప. ఏ హ్యవయో ప్రియం దేహి స్వగృహాన్ యాత బాలక. ఏ హ్యవయో ప్రియో దేహి స్వగృహాన్ యాత బాలక. బలరామ వజరాజగు నందనుడు నందుడు ఇప్పుడు భోజనం చేయగోరినవాడై మీ కొరకు వేచి ఉన్నాడు. కనుక మీరు వచ్చి మాకు ఆనందమును కలుగజేయుడు. మీతో కలిసి ఆడుకొంచున్న బాలురందరూ ఇప్పుడు తమ గృహాలకు వెడలెను. భాష్యము. నందమహారాజు వెడలవలెను. భాష్యము. నందమహారాజు తన ఇరువురు పుత్రులు కృష్ణ బలరాములతో కలిసి భోజనం చేసేవాడని వాడిని దానిని బట్టి గోచరించుచున్నది. ఇప్పుడు మీరు మీ ఇండ్లకు వెళ్ళుడు అని యశోద ఇతర బాలులతో పలికినది. సాధారణంగా తండ్రి తనయుల కలిసి భోజనం చేయుచుందురు. అందువలన కృష్ణ బలరాములను రమ్మని యశోద పిలిచింది. ఇతర బాలురు కూడా తమ తల్లిదండ్రులు వేచి ఉండకుండునట్లు వెంటనే గృహమునకు వెడలవలనని ఆమె సలహా ఇచ్చింది. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. సారీ ప్రభు. యశోదామాత కృష్ణ బలరాములకి చెప్తున్నారు, ఇంటి దగ్గర నందుడు ఎదురు చూస్తూ ఉన్నారు, మీరు కూడా వస్తే నందుడు మీరు ఇద్దరు కలిసి అందరూ కలిసి భోజనం చేయొచ్చు. అలానే ఇక్కడ మీతో ఆడుకుంటున్నటువంటి గోపబాలు అందరి యొక్క తండ్రులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర. సో మీరు ఇప్పుడు రాకపోతే వాళ్ళు కూడా ఇక్కడే ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి వాళ్ళు కూడా భోజనం చేసేటువంటి అవకాశాన్ని కోల్పోతారు. అంటే ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది అని అంటే, ఒకప్పుడు భోజనం అనేటువంటిది కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూర్చొని చేస్తారు, తండ్రి పిల్లలు భార్య అందరూ కలిసి కూర్చొని భోజనం చేయడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఇప్పుడు అది సాధ్యం కాదు. ఓకే, ఎవరి సమయం వాళ్ళది. ఒక్కొక్కళ్ళు ఆఫీస్లో భోజనం చేస్తారు, ఒకళ్ళు స్కూల్లో భోజనం చేస్తారు, వాళ్ళు ఒకవేళ కలిసి ఉన్నా కానీ ఎవరి సమయంలో వాళ్ళు ఎవరి గదిలో వాళ్ళు కూర్చొని భోజనం చేస్తారు, ఎవరి సమయంలో ఎవరి విధానాల ప్రకారంగా వాళ్ళు భోజనాలు చేస్తారు, లేదంటే హోటల్లో భోజనం చేసి వస్తారు. సో ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఉంది, కానీ అప్పట్లో అలా లేదు. సో కుటుంబం మొత్తం కూడా ఒక చోట కూర్చొని భోజనం చేయడం, అంటే ఇప్పటికీ కూడా కొన్ని ఫ్యామిలీస్లో అలా జరుగుతూ ఉంటాయి. సో మ్యాక్సిమం అయితే మాత్రం ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరింటి కూడా అలా జరగడం లేదు. నెక్స్ట్ 18వ శ్లోకం. మంగతాయర్ మాతాజీ. ధూళి దూసరి తాంగస్త్వం పుత్ర మజ్జనమావహ. హరే కృష్ణ ప్రభుజీ. ధూళి దూసరి తాగస్త్వం పుత్ర మజ్జనమావహ. జన్మర్క్షం తేధ్య భవతి విప్రేభ్యో దేహి గా శుచిహి. జన్మక్షం తేధ్య భవతి విప్రోభ్యో దేహి గా శుచిహి. హరే కృష్ణ. యశోద కృష్ణుడితో ఇట్లు పలికినది, కుమార రోజంతా ఆటలాడినందున నీ దేహము ధూళి దూషరతమైనది, కనుక వెంటనే వచ్చి స్నానం చేసి శుభ్రపడుము. నేడు నీ జన్మ నక్షత్రము చంద్రుడితో జతకూడి ఉన్నది, కనుక శుచివై బ్రాహ్మణులకు గోవు దానము చేయుము. భాష్యము. ఏదేని మంగళకార్యం జరిగినప్పుడు విలువైన గోవులను బ్రాహ్మణులు దానమోసుకుట వైదిక సంస్కృతి అంటే ఆచారము, కనుక ఆటలలో ఉత్సాహమును చూపుట బదులు ఇప్పుడు వచ్చి దానమోసుకటలో ఉత్సాహము చూపుమని యశోద కృష్ణుడితో పలికినది. యజ్ఞ దాన కర్మ నతాజ్యం కార్యమేవ తత్ అని భగవద్గీత 18.5 అందు ఉపదేశించబడినట్లు యజ్ఞ దాన తపస్సులు నన్నడు త్యజింపరాదు. యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషాణం. మనిషి ఆధ్యాత్మికము మిగుల పురోగమించిన వాడైనను ఈ మూడు కర్తవ్యములను విడరాదు. జన్మదినోత్సవ సందర్భన మనుజుడు యజ్ఞ దాన తపస్సుల్లో దేనినైనను లేదా మూడింటిని తప్పక చేయవలసి ఉన్నను. హరి కృష్ణమాత కృష్ణుడితో ఏం మాట్లాడుతున్నారు అని అంటే, నువ్వు రోజంతా ఆటలాడున్నావు కాబట్టి నీ ఒంటి నిండా కూడా దుమ్ము ధూళితోటి నిండిపోయి ఉంది, నువ్వు చక్కగా ఇంటికి వచ్చి స్నానం చేసి శుభ్రం పడి ఆ తర్వాత ఈరోజు నీ జన్మ నక్షత్రం కాబట్టి
జన్మ నక్షత్రం సందర్భంగా నువ్వు గోవులని దానం చేయాలి రా అని పిలుస్తున్నావు. అంటే ఒకప్పుడు దాన ధర్మాలు అనేటువంటివి ప్రతి శుభకార్యానికి చేసేవాళ్ళు. ఓకే, ప్రత్యేకించి కృష్ణుడి యొక్క జన్మ నక్షత్రం రోజు కృష్ణుడితోటి తప్పకుండా దానం చేయించటము అనేటువంటిది యశోదామాత చేస్తున్నటువంటిది. మామూలుగా కృష్ణుడు కూడా మనకి భగవద్గీతలో అదే విషయాన్ని చెప్పారు. యజ్ఞము, దానము, తపస్సు అనేటువంటిది ప్రతి వ్యక్తి కూడా చేయాల్సినటువంటిది. దానం చేయకూడదు అని భగవద్గీత చెప్పదు. అయితే ఎందుకు చేయాలి ఇది అని అంటే, మన హృదయాన్ని పవిత్రం చేసుకోవడం కోసం. మనల్ని పవిత్రం చేయగలిగినవి ఈ మూడు పద్ధతులు. సో మనం మనకున్నటువంటి మనకు మనం ఎప్పుడు పవిత్రమైపోతాము అని అంటే, ఎప్పుడైతే దానం చేస్తామో, ఎప్పుడైతే యజ్ఞం చేస్తామో, ఎప్పుడైతే తపస్సు చేస్తామో. తపస్సు యజ్ఞము, యజ్ఞము కృష్ణుడి కోసం చేస్తాం, తపస్సు కృష్ణుడి కోసం చేస్తాం, దానం కూడా కృష్ణుడి కోసం చేయాలి. ఓకే, అది భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి చేసేటువంటిది. ఏది కృష్ణుడిని కృష్ణ ప్రేమను పొందాలి అనుకునేటువంటి వ్యక్తి వ్యక్తి చేసేటువంటి దానము, తపస్సు, యజ్ఞము అలా ఉంటారు. అయితే తపస్సు అనేటువంటిది శారీరకంగా చేస్తారు, ఇంద్రియాలతో చేస్తారు. అలానే దానము కూడా వాళ్ళు సంపాదించినటువంటి దాన్ని దానం చేస్తారు. ఎప్పుడైతే మనం ఇది మన ఇంద్రియాలతోటి నిగ్రహాన్ని ప్రదర్శించడం ఏదైతే ఉందో అది తపస్సు. ఇప్పుడు మనం రేపు ఏకాదశి, ఏకాదశి ఉపవాసం ఉండడం అనేటువంటిది మనం ఇంద్రియాలతోటి మనం చేస్తున్నటువంటి తపస్సు. మరి మనసుతోటి కూడా ఎలా తపస్సు చేయాలి అని అంటే, ఆ రోజు మనం మనసుతోటి భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆలోచనలు తీసేసి కేవలం ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలోనే ఉంటే గనక మనసుతోటి కూడా తపస్సు చేసినట్టే. అలానే దానము అంటే, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి దానం భౌతిక స్థితిలో దానం అంటే లేని వాళ్ళకి ఇవ్వడం, ఎవరికి ఏది అవసరమో ఆర్తులని ఆదుకోవడం ఏదైతే ఉంటుందో అది కూడా దానమే. అదే ఒకవేళ గనక ఇంకా ఆధ్యాత్మిక స్థితిలో దానము అని అంటే, మీరు కృష్ణ మందిరాలకి, కృష్ణ మందిరం కన్స్ట్రక్షన్కో, లేకపోతే కృష్ణ భక్తుల సేవకో, లేదా వైష్ణవుల భోజనానికో, లేదనంటే కృష్ణుడి సేవ కోసం ఏ విధంగా అయినా సరే మనం కనుక ఉపయోగించినట్లయితే అది సరి అయినటువంటి దానం అవుతుంది. అది ఆధ్యాత్మిక స్థితిలో ఉంటుంది. ఈ రెండు దానాల్లో తేడా ఏమిటి అని అంటే, భౌతిక స్థాయిలో చేసేటువంటి దానం అంటే ఆర్తులని ఆదుకోవడం ఏదైతే ఉంటుందో అది మీకు పుణ్యాన్ని తీసుకొచ్చి భవిష్యత్తులో కృష్ణ భక్తుడు అయ్యే స్థాయి వరకు మీరు మీలో ఆ జ్ఞానాన్ని పెంపొందింపబడడం అనేటువంటిది జరుగుతుంది. అంటే మన కోసం మనం కర్మలు చేసుకోవడం కాకుండా ఇతరుల కోసం మనం కర్మలు చేయడం, ఇది మన ఆత్మానుభూతికి ఒక రకమైనటువంటి మార్గం. అంటే ఇదే ఆత్మానుభూతి కాదు, ఆత్మానుభూతికి ఇది మనకి దోహదం చేస్తుంది. మన కోసం మనం తింటూ మన కోసం మనం మాత్రమే ఉపయోగించుకున్నప్పుడు అప్పుడు మనము మనము ఇలాంటి ఆత్మానుభూతి అనేటువంటిది ఎప్పటికీ రాదు మనకి. సో అంటే ఉత్తమమైనది కాకపోయినా కానీ ఉత్తమమైనటువంటి స్థితికి వెళ్ళడానికి మార్గం. అలాంటి యజ్ఞము, దానము, తపస్సు ఎప్పుడైతే మనుషులు వదిలేస్తారో అప్పుడు వాళ్ళు అపవిత్రులైపోతారు. అప్పుడు వాళ్ళు భౌతిక సమాజంలో వాళ్ళు జంతువుల స్థాయిలో బ్రతుకుతూ ఉంటారు. సో అలా ఉండకూడదు అని అంటే, శుచిగా పవిత్రమైపోవాలి అని అంటే ఇలాంటి దానాలు చేయాలి. అది వైదిక విధానం. కృష్ణుడితోటి యశోదమాత కూడా అలానే చేపిస్తున్నారు ఒక తల్లిగా. నెక్స్ట్ 19వ శ్లోకం రామారావు గురించి. హరే కృష్ణ ప్రభుజీ. పశ్య పశ్య వయస్యాంస్తే మాతృమృష్ణాన్ స్వలాంకృతాన్. పశ్య పశ్యా వయస్యాంస్తే మాతృమృష్టాన్ స్వలంకృతాన్. త్వంచ స్నాతః కృతాహరో విహరస్వా స్వలంకృతః. త్వంచ స్నాతః కృతాహరో విహరస్వ స్వలంకృతః. హరే కృష్ణ, నీ తోటి వారందరూ తమ తనులచే పరిశుద్ధులై ఎంత చక్కగా సుందరమైన ఆభరణములతో అలంకరింపబడినదో చూడుము. నీవు కూడా వచ్చి స్నానము చేసి అన్నమును తిని ఆభరణములను ధరించిన తర్వాత తిరిగి నీ స్నేహితులతో ఆడుకొనవచ్చును. భాష్యము, సాధారణముగా బాలులకు పోటీ స్వభావము ఉండును. ఒకడు ఒక పసిని చేసిన ఒక పనిని చేసినతో ఇంకోడు కూడా దాన్ని చేయగలరు. అందువలన యశోద తోటి సహచరులందరూ ఎంత చక్కగా అలంకృతుల చూసే చూపే
చూసి కృష్ణుడు కూడా పాదువుల్ని అలంకరించుకున్నట్టుకు ప్రోత్సాహపరిచను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో వాళ్ళు రాకపోతే ఏం చేస్తుంది? తోటి వాళ్ళతోటి పోలుస్తుంది. తోటి వాళ్ళందరూ ఎంతో శుభ్రంగా ఉన్నారో చూడు, వాళ్ళ తల్లులందరూ కూడా వాళ్ళకి స్నానం చేయించి శుభ్రం చేస్తే వాళ్ళ ఆభరణాలను వేసుకుని ఉన్నారు, నువ్వెలా ఉన్నావు? దుమ్ముతోటి ధూళితోటి ఉన్నావు, కాబట్టి నువ్వు కూడా వాళ్ళని చూసి నేర్చుకో, వాళ్ళలా ఉండు అని యశోదమాత అడుగుతుంది. ఎందుకంటే చిన్నపిల్లల్లో పోటీతత్వం అనేటువంటి ఉంటుంది. సో వాళ్ళని పొగుడుతుంటే నన్ను ఎందుకు పొగడకూడదు, వాళ్ళలాగా నేను ఉంటే యశోదమాత వాళ్ళని పొగడకుండా నన్నే పొగుడుతుందిగా అనేటువంటి ఒక పోటీతత్వం తీసుకురావడం కోసం యశోదమాత కృష్ణుడితోటి వేరే వాళ్ళని చూపించి కంపేర్ చేస్తుంది. అంటే కృష్ణుడితో కంపేర్ చేయగలిగినటువంటి అందం అక్కడ ఎవరికి లేదనుకోండి. అయినా సరే ఒక తల్లిగా కృష్ణుడిని ప్రేరేపించడం కోసం ఇదంతా కూడా వాత్సల్య ప్రేమని ఎక్స్చేంజ్ ఇలానే అవుతుంది. ఒక తల్లి కొడుకుల మధ్య రిలేషన్ ఇలానే ఉంటుంది. ఒకవేళ ఇలాంటి ఒక సందర్భం రాకపోతే తల్లి ఇలా బతిమలాడడం, ఓకే, తల్లి కృష్ణుడికి నీతులు చెప్పడం, లేదా కృష్ణుడు తల్లి మాట విని వెళ్ళడం, ఇవన్నీ జరగకపోతే కృష్ణుడు మరి ఆ వాత్సల్య ప్రేమను పొందినట్లు ఎలా అవుతుంది? పొందినట్లు అవ్వదు. అందుకనే కృష్ణుడు ఈ సందర్భాలను సృష్టిస్తున్నారు. ఓకే, లేకపోతే కృష్ణుడి కంటే యశోదమ్మతో వేరే వాళ్ళని చూపించి వాళ్ళు నీకంటే అందంగా ఉన్నారు, నీకంటే శుభ్రంగా ఉన్నారు. పవిత్రత అంటేనే కృష్ణుడు. కృష్ణుడి కంటే పవిత్రమైనటువంటిది ఇంకేమీ లేదు ఈ విశ్వంలో. అలాంటి కృష్ణుడి కంటే కూడా పవిత్రమైనటువంటి వాళ్ళని చూపిస్తుంది యశోదమాత. సో నీకంటే శుభ్రంగా ఉన్నారు వాళ్ళు, వాళ్ళలా ఉండు నువ్వు అని కంపేర్ చేసి మరి చెప్తున్నారు. నెక్స్ట్ 20వ శ్లోకం మళ్ళీ శ్రీమద్. హరే కృష్ణ ప్రభు. ఇత్తం యశోధా తమశేష శేఖరం. ఇత్తం యశోదా తమశేష శేఖరం. మత్వా సుతం స్నేహ నిబద్ధ దీర్నృపాం. వాసుతం స్నేహ నిబద్ధ దీర్నృపా. హస్తే గృహీత్వా సహ రామమచ్యుతం. హస్తే గృహీత్వా సహ రామ అచ్యుతం. నీత్వా స్వవాటం కృతవత్యదో తోదయం. నీత్వా స్వవాటం కృతవత్యదోదయం. పరీక్షన్ మహారాజా, గాఢమగు ప్రేమానురాగముల వలన యశోద ఐశ్వర్యము శేఖరుడు ఐశ్వర్య శేఖరుడవు శ్రీకృష్ణుని తన పుత్రునిగా భావించును. ఆ విధముగా ఆమె బలరామునితో పాటు అచ్యుతుని చేతిని పట్టుకుని ఇంటికి తీసుకుని వచ్చును. పిమ్మట ఆమె వారికి స్నానము చేయించుట, వస్త్రమును తొడుగుట, భోజనము పెట్టుట వంటి కార్యము చేసెను. ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీకృష్ణుడు సర్వదా నిర్మలుడు ఐశ్వర్యుతుడై ఉండెను. స్నానాధికములు లేదా అలంకరణ వంటివి అతనికి అవసరము లేదు. అయినప్పటికీ యశోద అనురాగవశమున అతన్ని తన పుత్రునిగా భావించినదే అతడు నిగనిగర ఆడినట్లు ఉండుటకు అన్ని కార్యములు చేసిను. హరే కృష్ణ ప్రభు. సో వీళ్ళు ఎంతసేపు పిలిచినా వాళ్ళందరికీ వాళ్ళు రావట్లేదు అని చెప్పేసి యశోదమాత రెండు చేతులతోటి, ఒక చేతిలో కృష్ణుణ్ణి ఒక చేతిలో బలరాముణ్ణి పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళింది. ఓకే, సో మామూలుగా అయితే పల్లెటూళ్ళలో ఇలాంటి సందర్భాలు కనపడతాయి, సిటీల్లో కనపడవు. ఓకే, సిటీల్లో మహా అయితే వాళ్ళ సొసైటీలోనే ఆడుకుంటారు, సొసైటీ గేట్ దాటి బయటికి వెళ్ళరు. సో గేట్లో ఉన్న వాళ్ళని పిలవడం పెద్ద కష్టం కాదు, సెక్యూరిటీకి ఫోన్ చేస్తారు. గేట్ లోపల ఉన్నటువంటి సెక్యూరిటీకి ఫోన్ చేసి మా అబ్బాయిని ఇంటికి పంపించండి అని చెప్తారు. అంతేగాని తల్లి పోయి పిలుచుకొని రావడం అనేటువంటిది ఉండదు ఇక్కడ. ఓకే, తల్లి తల్లి పనుల్లో ఉంటుంది, పిలుచుకురావడం అనేది కూడా ఉండదు. సో వాళ్ళే తింటారు, వాళ్ళే వస్తారు, వాళ్ళే చూసుకుంటారులే అనుకుంటారు. కానీ ఇక్కడ ఈమె వాళ్ళు రాకపోతే వదిలేసేయలేదు. ఒక తల్లిగా వాత్సల్య ప్రేమని ఏ విధంగా ప్రదర్శిస్తుందో చూడండి. వాళ్ళు రాకపోతే వదిలేయకుండా వాళ్ళని పట్టుకొని తీసుకొని పోతుందన్నమాట. ఇంకా తీసుకెళ్ళినటువంటి యశోదమాత వీళ్ళిద్దరికీ కూడా చక్కగా స్నానం చేయించి మంచిగా బట్టలు వేసి నిగనిగలాడేలా చేసింది. అంతేకాదు ఒంటి నిండా కూడా అలంకరణ చేసింది. యాక్చువల్గా అయితే ఈ అలంకరణలన్నీ కృష్ణుడికి అవసరం లేదు. ఒకవేళ ఏమైనా ఆభరణాలు కనుక కృష్ణుడు అలంకరించుకుంటే కృష్ణుడి వల్ల ఆ ఆభరణాలకు అందం వస్తుంది, కానీ ఆ ఆభరణాల వల్ల కృష్ణుడికి అందం రాదు. సో కానీ యశోదామాత మాత్రం వాత్సల్య ప్రేమలో ఉన్నారు కాబట్టి తన కొడుకు ఇలా ఉండాలి, తన కొడుక్కి ఇన్ని నగలు పెట్టాలి సో అని చెప్పేసి ఆమె అలంకరిస్తుంది. అలంకరించిన తర్వాత భోజనం పెట్టడం అలాంటి కార్యక్రమాలు కూడా ఆమె పూర్తి చేశారు. నెక్స్ట్ 21వ శ్లోకం శ్రీలత మాత. శ్రీ సుకవాచ. శ్రీ సుకవాచ. గోపవృద్ధ మహోత్పాతాన్ అనుభూయ బృహద్వనే.
గోపవృద్ధామహోత్పాతాననుభూయ బృహధ్వని నందాదయ సమాగమ్య వ్రజ కార్యం అమంత్రయన్. నందాదయ సమాగమ్య వ్రజ కార్యమంత్రయన్. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. పిమ్మట ఒకనాడు నందాది వృద్ధ గోపులు బృహధ్వనమునందు సంభవించినట్టు ఉత్పాతమునను గాంచిన వాడే సమకూడి ప్రజమునందు కలుగుచున్నట్టి ఆ కల్లోల పరిస్థితులను ఆపుటకు ఏమి చేయవలనో ఆలోచించసాగరి. హరే కృష్ణ. సో ఇప్పుడు నంద మహారాజు, సో మామూలుగా అయితే ఊర్లో జరుగుతున్నటువంటి ఏ సంఘటనలకైనా కానీ ఏం జరిగినా కానీ మిగిలినటువంటి గోపులందరూ కూడా వచ్చి నందుడి దగ్గర కూర్చొని చర్చిస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం గ్రామాల్లో చూస్తే గ్రామాల్లో గ్రామ పెద్ద ఇంటికి మిగిలిన గ్రామస్తులందరూ కూడా వెళ్ళిపోయి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా చర్చించి ఆ సమస్యలకి పరిష్కారం గురించి ఆలోచించడం అనేటువంటిది జరుగుతుంది. ప్రస్తుతం చూస్తే కృష్ణుడు అయితే చక్కగా ఆడుకొని అయితే ఇంటికి వచ్చాడు. కానీ ఇంతకు ముందు జరిగినటువంటి సంఘటన ఏంటి? ఒక పెద్ద ఉపద్రవం కదా. ఏం జరిగింది? పెద్ద పెద్ద రెండు చెట్లు కింద పడిపోయాయి. ఏమో రాక్షసుల కారణంగా ఇలా జరిగి ఉండొచ్చు, కృష్ణుని చంపడానికి వచ్చాయేమో అనేటువంటిది వీళ్ళ భయం. అలానే ఇంతకు ముందు కూడా కొంతమంది రాక్షసులు వచ్చారు. సో ఇలా ఈ రాక్షసులు రావడం, కృష్ణుడికి అపాయం కలగడం, ఇవన్నీ చూస్తుంటే వీళ్ళకే భయం కలిగింది. సో అందుకనే వీటికి ఎలాంటి పరిష్కార మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటిది నందుడితోటి చర్చిస్తూ ఉన్నారు ఇతర గోపాలందరూ కూడా. పరిస్థితులు, కల్లోల పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని, అంటే నంద గ్రామంలో జరిగేటువంటి కల్లోల పరిస్థితులు అన్నింటినీ కూడా వీళ్ళు చర్చిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళకి ఈ ఆలోచన రావట్లేదు. చూసారా, ఇప్పుడు మనం చూస్తే కృష్ణుడు పుట్టక ముందు ఇలాంటి సంఘటనలు ఏం జరగలేదు. ఓకే, అంతా కూడా ఇలా ఎప్పుడు కూడా రాక్షసులు రాలేదు, ఎప్పుడు కూడా ఇలాంటి కల్లోల పరిస్థితులు జరగలేదు. కృష్ణుడు ఎప్పుడైతే పుట్టారో పుట్టిన మరుక్షణం నుంచి మొదలైపోయాయి ఇలాంటి సంఘటనలన్నీ కూడా. మరి ఇలాంటి పరిస్థితులు మనమైతే ఎలా ఆలోచిస్తాం? కృష్ణుడు వల్లనే ఇలా జరిగిపోయింది, ఇలా ఈ ఈ నందగ్రామం మొత్తంలో కూడా ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నిటికీ కారణం కృష్ణుడే. ఒకవేళ కనుక కృష్ణుడు లేకపోతే నందగ్రామం మొత్తం కూడా సుఖంగా సంతోషంగా ఉంటుంది అని అనుకోవచ్చు కదా. అంటే ప్రస్తుతం మనకు ఉన్నటువంటి కష్టాలన్నిటికీ కారణం కృష్ణుడు. మనం అందరం కూడా భక్తిలోకి రావడానికి, కృష్ణ ప్రేమని పొందడానికి, కృష్ణ భక్తిని పొందడానికి మనం కూడా కొన్ని కష్టాలను అనుభవిస్తున్నాం. ఓకే, ఎలా? ఎప్పుడు 8 కానీ లేవం, కానీ ఇప్పుడు మాత్రం 5 లేస్తాం, 4 లేస్తాం, అదొక కష్టం. ఓకే, ఎన్నడూ ఏనాడు ఎవరిని తలం, కానీ ఇప్పుడు మాత్రం కృష్ణుడు తలుస్తాం. ఎప్పుడైనా సరే 3 పూట్లు తింటాం, కానీ ఏకాదశి ఏకాదశికి ఉపవాసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓకే, ఎప్పుడు ఏ దాన్ని చూస్తే అది తినాలి అనేటువంటి కోరికను చంపేసుకున్నాం, కేవలం కృష్ణ ప్రసాదాన్ని మాత్రమే తింటాం. 3 పూట్ల కృష్ణుడికి ఆఫర్ చేసి ఆఫర్ చేసింది మాత్రమే తింటాం. ఇవన్నీ కూడా మనం పొందుతున్నటువంటి కష్టాలు. ఓకే, సో సమయానికి మళ్ళీ భాగవతం క్లాసులో కూర్చోవడం, సో నిద్రొస్తున్నా భాగవతం వినడం, ఇదొక కష్టం. ఓకే, పనులు వదులుకొని మరీ భాగవతం ఉండి, ఇలాంటి అన్ని కష్టాలు. అంటే మన జీవితంలోకి కృష్ణుడు వచ్చాక మనకు వచ్చిన కష్టాలు ఇవన్నీ, మన జీవితంలోకి కృష్ణుడు రాకముందు మనకున్నాయి ఈ కష్టాలని. ఎంత ఆనందం ఉన్నా, భయంకరమైన కష్టాలు ప్రభుజీ, చాలా కష్టాలు. అలానే కృష్ణ భక్తులు అనేటువంటి కృష్ణుడిని ఎప్పుడైతే జీవితంలో తీసుకున్నారో వాళ్ళకి కొన్ని కష్టాలు అనేటువంటివి స్టార్ట్ అవుతాయి. కాకపోతే ఈ కష్టాలు మనకి ఆధ్యాత్మిక సుఖాన్ని ఇస్తాయి. భౌతికంగా కొంత అనీజీ ఉన్నప్పటికీ ఈ కష్టం అనేటువంటిది మనకి ఆధ్యాత్మికమైనటువంటి సుఖాన్ని ఇస్తుంది. సరే, ఈ కష్టాలు వచ్చాయి కదా అని చెప్పేసి మనం వదిలేస్తామా వీటిని? ఈరోజు ఒకవేళ మనల్ని రేపటి నుంచి మీరు భాగవతం క్లాస్ వినొద్దు అంటే మీకు ఎలా ఉంటుంది? మనకి ప్రతిరోజు భాగవతం వినడం అలవాటైన మనకి ఒక్కరోజు కృష్ణ కథనం వినకపోయినా కానీ మన మనసు ఏదో తప్పు చేసిన ఫీలింగ్ని వస్తుంది. ఆ రోజు మనసు బాగోదు, చెప్పకపోతే నాకు బాగోదు, వినకపోతే మీకు బాగోదు. సో ఇలాంటి ఒక అలవాటికి మనం లోనయ్యాం. అంటే ఎక్కడున్నా ఏ పని ఉన్నా అన్నీ వదిలేసుకుంటాం మనం కదా. మన రోజును మొత్తం ఇలానే ప్లాన్ చేసుకుంటాం. కృష్ణుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు మనం రోజులో ఏమేం చేయాలి, పొద్దున్నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఏమేం చేయాలో, ఈ భక్తిలో ఉన్నటువంటి విధి విధానాలని ఫాలో అవడంలో భాగమే ఈ భాగవతం క్లాస్ కూడా.
అయితే ఈ విధి విధానాలను ఫాలో అవడం కోసం ఇంతకు ముందు ఉన్నటువంటి మన షెడ్యూల్నే మార్చేసుకున్నాం మనం. ఓకే, ఇంతకు ముందు ఈ సమయంలో ఏం చేస్తుండే మనం, ఇప్పుడు ఈ సమయంలో ఏం చేస్తున్నాం అనేటువంటిది మనం మార్చుకున్నటువంటి విధానం. సో ఇన్ని మార్పులు మనం యాక్సెప్ట్ చేసాం, కానీ కృష్ణుని మాత్రం మనం వదిలేసామా? మనం అవసరమైతే మన లైఫ్లో ఈ టైంలో మనం ఇంతకుముందే చేసేటువంటి పనినైనా మనం వదులుకున్నాం, కానీ ఆ పని కోసం కృష్ణుని వదిలేసుకోలేదు మనం. అలానే బృందావనంలో ఉన్నటువంటి గోప గోపికలు కూడా కృష్ణుడిని వదిలేసుకోవాలనుకోవట్లేదు. కృష్ణుడి వల్ల వాళ్ళకి కలిగినటువంటి కష్టాల నుంచి కృష్ణుడిని వదిలేసుకోవాలని ఎవరు అనుకోరు కదా. కృష్ణుని ఎలా కాపాడుకోవాలి, కృష్ణుని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఇప్పుడు అందరూ కలిసి చర్చ పెట్టుకున్నారు. ఏ విధంగా మనం కృష్ణ భక్తిలో ముందుకు వెళ్ళాలని మనం అందరం కలిసి కూర్చొని ఏ విధంగా అయితే చర్చ పెట్టుకున్నామో, చర్చలు చర్చించుకుంటూ ఉన్నామో, సాధనలు చేస్తూ ఉన్నామో, అలానే నందుడు, నందుడితో పాటు ఇతర వాళ్ళ సహ రైతులు అందరూ కూడా అక్కడ కూర్చొని ఇప్పుడు చర్చించుకుంటున్నారనమాట. సో ఏ విధంగా మనము కృష్ణ ప్రేమను ఇంకా పొందాలి, కృష్ణుని రక్షించుకోవాలి, అంటే భగవంతుణ్ణి రక్షించాలి అని భక్తులు చేస్తున్నటువంటి చర్చ ఇది. ఓకే, సో అందుకనే వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. అంటే అంతేకాని ఈ నంద గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకి ఒక ఉదాహరణ. ఓకే, కృష్ణ ప్రేమను పొందడం కోసం మనందరికీ కూడా ఉదాహరణ. నెక్స్ట్ నెక్స్ట్ 22. సూర్యకుమారి మాత సరే కృష్ణ ప్రభుజీ తత్రోపానంద నామా గోపో జ్ఞానవయోధిక తత్రోపానంద నామా గోపో జ్ఞానవయోధిక దేశకాలార్ధ తత్వజ్ఞ ప్రియ క్రుద్ధామ కృష్ణయో దేశకాలార్ధ తత్వజ్ఞ ప్రియ క్రుద్ధామ కృష్ణయో. హరే కృష్ణ. గోకులవాసుల యొక్క ఆ సమావేశం నందు వయసులోను జ్ఞానములోను పెద్దవాడును దేశకాల పరిస్థితి దృష్ట్యా అనుభవజ్ఞుడును అగు ఉపానందనుడును గోపుడు రామకృష్ణుల హితమును కోరి ఇట్లు పలికెను. థ్యాంక్ యూ. హరే కృష్ణ. గోకులవాసులందరిలో కూడా పెద్దవాడైనటువంటి జ్ఞానవంతుడైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఉపానందుడు అనేటువంటి గోపు రామకృష్ణుల హితము కోరి మాట్లాడుతున్నారు. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో జ్ఞానవంతుడు, అనుభవజ్ఞుడు, పండితుడు అయినటువంటి వాళ్ళు సలహా ఇస్తున్నారు. ఎవరి కోసం ఇస్తున్నారు? రామకృష్ణుల క్షేమం కోసం. ఎవరు రామకృష్ణులు? బలరామకృష్ణుడు. ఓకే, రామకృష్ణులు అంటే ఇక్కడ బలరాముడు, కృష్ణుడు గురించి. అంటే వీళ్ళందరూ ఇప్పుడు ఎందుకు సమావేశం అయ్యారు అని అంటే కృష్ణుడికి బలరాముడికి జరుగుతున్నటువంటి ప్రమాదాల నుంచి వాళ్ళను తప్పించడం కోసం వీళ్ళందరూ కూడా ఒకచోట కలిశారు. ఓకే, ఇప్పుడు అందులో అనుభవజ్ఞుడైనటువంటి వాడు సలహా ఇస్తున్నారు, ఏమని ఇస్తున్నారు చూద్దాం. శేషరత్నం మాదవి. హరే కృష్ణ ప్రభు. ఉత్థాతవ్యమితోస్మాభిర్ గోకులస్యాహితైషిభిః. ఉత్థాతవ్యమితోస్మాభిర్ విర్గోకులస్య హితైసిభిః. ఆయాంత్యత్ర మహోత్పాత బాలానాం నాశహేతవః. ఆయాంత్యత్ర మహోత్పాత బాలానాం నాశహేతవః. అతడు పలికెను, గోపాలులారా, గోకులమునకు శుభమునకు చేకూర్చుటకు మనము వెంటనే ఈ ప్రాంతమును విడిచిపెట్టవలను. రామకృష్ణులను పరిమర్చడి ఉద్దేశముతో ఇచ్చట ఎన్నో ఉత్పాతములు నిరంతరము జరుగుతున్నవి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో గోకులంలో ఇలా జరుగుతుంది కాబట్టి గోకులాన్ని వదిలేసేయాలి. అంటే మనం ఇక్కడే ఉంటే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తూనే ఉంటాయి. అంటే ఎవరికో తెలిసిపోయింది కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు, కృష్ణుడు ఎవరికో శత్రువో ఏమో, లేకపోతే ఎందుకో కృష్ణుని చంపాలనుకున్నారు. ఒకవేళ మనం కృష్ణుని క్షేమంగా చూసుకోవాలి అని అంటే కృష్ణుని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి, ఇంకెక్కడికైనా తీసుకెళ్ళాలి. అంటే వాళ్ళకి తెలియని ప్రదేశంలో కృష్ణుడు ఎక్కడున్నాడో తెలియకుండా దాచిపెట్టేయాలి. సో గోపులారా, గోకులమునకు శుభములు చేకూర్చుటకు మనము వెంటనే ఈ ప్రాంతమును విడిచిపెట్టవలను. రామకృష్ణులను పరిమార్చడి ఉద్దేశంతో ఇచ్చిన ఎన్నో ఉత్పాతములు నిరంతరము జరుగుతున్నవి. అంటే
జరుగుతున్నటువంటి ప్రమాదాలన్నీ కూడా కేవలం కృష్ణుణ్ణి బలరాముణ్ణి చంపడానికి జరుగుతున్నటువంటివి. అందుకని వీళ్ళని రక్షించడం కోసం గోకులాన్ని పొందారు. గోకులంలో ఉంటే గనక ఇవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి, కాబట్టి వీటిని ఆపాలి అంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ 24 హనుమాన్ ప్రభుజీ చదువుతారా? హరేరనుగ్రహాన్నూనం అనశ్చోపరి నాపతత్. కేవలము భగవద్ అనుగ్రహము చేతనే బాలకృష్ణుడు ఏదో ఒక విధముగా బాలఘాతినియకు పోతన రక్కసిల వారి నుండి బయటపడినాడు. కిదప తిరిగి దైవానుగ్రహము వలననే బండి ఈ బాలుని పైన పడలేదు. ప్రభుజీ దండవత్. సో ఎవరో చంపాలి అనేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు రామకృష్ణుల్ని, కానీ భగవంతుడి యొక్క కృప మన బలరాముడి మీద మన కృష్ణుడి మీద ఉంది కాబట్టి పోతున చంపాలని ప్రయత్నం చేసిన చావలేదు, రక్షింపబడ్డాడు. తర్వాత ఆ బండి కింద పడ్డా కానీ కృష్ణుడికి ఏం కాలేదు, బండి మీద పడ్డా కానీ కృష్ణుడికి ఏమి కాలేదు. కాబట్టి అలా వీళ్ళు రక్షింపబడడానికి కారణము భగవంతుడు అని వాళ్ళు కోరు వాళ్ళు అనుకుంటున్నారు. నెక్స్ట్ 25 సునీత మాత. చక్రవాతేన నీతోయం దైత్యేన విపదం వియత్. చక్రవాతేన నీతోయం దైత్యేన విపదం వియత్. శిలాయాం పతితస్తత్ర పరిత్రాతః సురేశ్వరైః. శిలాయాం పతితస్తత్ర పరిత్రాతః సురేశ్వరైః. పిమ్మట ద్రోణాభర్తుడు సుడిగాలి రూపమున వచ్చి బాలుని వధించుటకు అత్యంత ప్రమాదకరముగా ఆకాశమునకు ఎత్తుకొని పోయాడు. కానీ ఆ రాక్షసుడు శిలాఖండంపై కూలినాడు. ఈ సంఘటన యందు బాలుడు విష్ణువు లేదా అతని పార్శ్వదుల యొక్క కరుణచే రక్షింపబడినాడు. తృణావర్తుడు అంటే సుడిగాలి రాక్షసుడు, ఇంతకుముందు తృణావర్తుడు వచ్చేసి కృష్ణుని పైకి తీసుకెళ్లిపోయారు. సో అది కూడా ఆ కృష్ణుణ్ణి వధించడం కోసమే చేశాడు. అంత ప్రమాదకరమైనటువంటి ప్రదేశానికి అంటే అంత ఎంత ఎత్తుకు తీసుకెళ్లాడంటే ఒక ఒక లిమిట్ దాటి తీసుకెళ్లిపోతే ఏమిటంటే అది ప్రమాదకరం. ఓకే, అంత ఎత్తుకు తీసిపోయారు. సో చివరికి ఆ రాక్షసుడు ఆ శిలాఖండం మీద కూలిపోవడం వలన కృష్ణుడు రక్షింపబడ్డాడు. లేకపోతే కృష్ణుడికి చాలా అపాయం కలిగి ఉండేది. ఒకవేళ రాక్షసుడు అక్కడి నుంచి కనుక కింద పడలేదు అనుకోండి, కృష్ణుడు పడేశాడు అనుకోవట్లేదు వాళ్ళని ఆ రాక్షసుడిని. కానీ వాళ్ళు ఏమనుకున్నారు, ఆ రాక్షసుడు పొరపాటున పైనుంచి కింద పడ్డాడు, ఒక రాయి మీద పడ్డాడు, చచ్చిపోయాడు. అందువల్ల ఒకవేళ వాడు పడకపోతే కృష్ణుడు చంపుండేవాడు, పడడం వల్ల కృష్ణుడు బ్రతికాడు. సో ఇది ఇంకొక ప్రమాదం అనమాట. సో బాలుడు ఈ సంఘటన యందును బాలుడు విష్ణువు లేదా అతని పార్షదుల యొక్క కరుణ చే రక్షింపబడినాడు. సో కృష్ణుడు రక్షింపబడడానికి విష్ణువు యొక్క కృప వలన రక్షింపబడ్డారు అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరికీ ఆరాధ్య దైవం విష్ణువు. ఓకే, నెక్స్ట్ 26 అనుపమ మత చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. యన్నమ్రియేత ధ్రుమయోరన్ అసావన్యతమో వాపి తదప్యచ్యుతరక్షరం రక్షణం. అసావన్యతమో వాపి తదప్యచ్యుతరక్షణం. ఇంకొక రోజు కృష్ణుడు అతని స్నేహితులు జంట వృక్షముల చెంతనే లేదా వాటి నడుమని ఉన్నప్పటికీ అవి కూలినప్పుడు మరణింపలేదు. దీనిని కూడా భగవద్ అనుగ్రహం అనే భావింపవలను. హరే కృష్ణ.
సో ఇప్పుడు చెట్లు పడ్డాయి, చెట్లు పడ్డా కానీ పక్కనే ఉన్న కృష్ణుడి మీద పడలేదు, కృష్ణుడు పక్కన పడ్డాయి. అది కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం వలన కృష్ణుడు రక్షింపబడ్డారు. నెక్స్ట్ 27 హైమవతి మదరు. యావదౌత్పాతి కోరిష్టో వ్రజం నాభిభవేదితః. యావదౌత్పాతి కోరిష్టో వ్రజం నాభిభవేదితః. తావద్బాలానుపాదాయ యస్యామోన్యత్ర సానుగా. తావద్బాలాయం పాదాయ యస్యామో అన్యత్ర కామగా. ఈ ఉత్పాతములన్నీ ఎవడో రాక్షసునిచే కలుగుచున్నవి. వాడు తిరిగి వచ్చి వేరొక ఉపద్రవం సృష్టించక మునిపే ఈ బాలను తీసుకుని ఉత్పాతములు ఇకపై కలగనంత వరకు వేరొక ప్రదేశానికి వెడలుట మన కర్తవ్యం. భాష్యం: విష్ణు భగవాన్ని కృపచే శ్రీకృష్ణుడు పలు ప్రమాదముల నుండి సర్వదా రక్షింపబడినాడు. కనుక వేరొక అసురుడు మనపై దాడి చేసి మృత్యు కారణమొకటకు ముందే ఈ ప్రదేశమును విడిచి వేరొక ప్రదేశమునకు వెడలి ప్రశాంతముగా ఆ దేవదేవుని అర్చించదము కాక అని ఉపానందుడు సలహా ఇచ్చాను. ఎటువంటి కలత లేకుండా భక్తులతో సేవ కొనసాగవలననియే భక్తుడు వాంఛించును. కానీ వాస్తవముగా చూచినచో శ్రీకృష్ణుని సమక్షమునందును అనగా నందాది గోపులు తమ సాన్నిధ్యములో దేవదేవుని కలిగి ఉన్నప్పుడును పలు ఉత్పాదములు జరిగి ఉండవు. అయినను అన్ని సందర్భముల్లోనూ శ్రీకృష్ణుడే విజయమును సాధించను. దీని నుండి మనము తెలుసుకోవలసిన ఉపదేశం ఏమనగా నామమాత్రమవు కల్లోల పరిస్థితులచే మనం ఎన్నడూ కలత చెందరాదు. మన కృష్ణ చైతన్యోద్యమమునకు ఎన్నో ఉపద్రములు ఎదురై ఉన్నవి, కానీ ప్రగతి పదము ఎన్నడూ మనము వీడరాదు. పైగా ప్రపంచవ్యాప్తముగా జనులందరూ ఇప్పుడు ఎంతో ఉత్సాహముతో ఈ ఉద్యమమును స్వీకరించుచున్నారు. కృష్ణ భక్తికి సంబంధించిన సాహిత్యమును వారు రెట్టించిన ఉత్సాహముతో తీసుకొనిచున్నారు. ఈ విధముగా ప్రోత్సాహము ఉపద్రవము రెండును నెలకొనియనవి కృష్ణుని కాలమునందును ఎట్లే ఉండెను. హరే కృష్ణ ప్రభు దండాత్మనాం. ఓకే, ఈ ఉత్పాతాలన్నీ ఎవరో రాక్షసుల వల్ల కలుగుతూ ఉన్నాయి, కాబట్టి కృష్ణుని ఇక్కడి నుంచి వేరొక ప్రదేశానికి తీసుకువెళ్ళిపోతే ఇంకొక రాక్షసుడు వచ్చి మళ్ళీ ఇలాంటి ఉత్పాతాలని సృష్టించక ముందే, ఇంకొక ఉత్పాతాన్ని సృష్టించక ముందే మనము కృష్ణుని కాపాడుకోవాలి. అలా చేయాలి అని అంటే ఈ ప్రదేశం వదిలిపెట్టేసి ఇంకొక ప్రదేశానికి వెళ్ళిపోవాలి అనేటువంటిది అనుభవం ఉన్నటువంటి గ్రామస్తుడు ఇస్తున్నటువంటి సలహా. అంటే కృష్ణ భక్తి భావనలో ఉన్నప్పుడు ఇలాంటి ఉత్పాతాలు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి. సో తాత్కాలికమైనటువంటి కల్లోలకల పరిస్థితులు అనేటువంటివి, కల్లోలం అనేటువంటిది మన అందరి జీవితాల్లో వస్తూ ఉంటుంది. కృష్ణ భక్తి భావనలో ఉన్నా వస్తాయి, భావనలో లేకపోయినా వస్తాయి. ఓకే, అలా అని మనం చేస్తున్నటువంటి భక్తిని వదిలేయకూడదు, కృష్ణ భక్తిని వదిలేయకూడదు. మనకు వస్తున్నటువంటి కష్టాలు, మనకు వస్తున్నటువంటి బాధలు ఇవన్నీ కూడా కృష్ణుడు మనకి ఇస్తున్నటువంటి వరంగా భావించాలే. కానీ మన కర్మలు తీసేస్తున్నారు కృష్ణుడు కాబట్టి మనకి అవి మనకి చిన్నగా పోతున్నాయి. ఓకే, సో ఏనాడైనా పోవాల్సిందే, అది ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా పోవాల్సిందే. పోయే వాటి గురించి మనము ఆలోచించకూడదు. కృష్ణ చైతన్యంలోకి వచ్చినటువంటి వ్యక్తులకి కలిగేటువంటి కష్టాలు, అంటే బయట ప్రకృతి నుంచి, బయట జనాల నుంచి కూడా చాలా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. వీళ్ళందరూ కూడా మనల్ని క్షేమంగా ప్రశాంతంగా మనల్ని భక్తి కూడా చేసుకోలేదు. సో అనేక సందర్భాల్లో అది సొంత ఇంట్లోనూ ఉండొచ్చు, బయట వాళ్ళు అయి ఉండొచ్చు. ఇప్పుడు మనం కీర్తన చేస్తున్నాం అనుకోండి, ఓకే, ఒకవేళ ఇప్పుడు మృదంగం కర్తాలు మొదలు పెట్టామనుకోండి, పక్కింటి వాళ్ళు వచ్చేస్తారు, కింద నుంచి వస్తారు, మీరు ఇక్కడ అపార్ట్మెంట్లో ఏం చేస్తున్నారు, మీరు ఇలాంటి పనులు చేస్తే మాకు డిస్టర్బెన్స్ అవుతుంది, సో మీరు చేసుకుంటే కాముగా మీరు మీ భక్తి చేసుకోండి, అంతేగాని మృదంగాలు కర్తాళ్ళు కొట్టి హరే కృష్ణ అంటే మేము ఊరుకోము అని అంటారు. మనం ఏదో నచ్చ చెప్పి పంపిస్తాం, తర్వాత మళ్ళీ మనం ఊరుకోం కదా, మనం మళ్ళీ మళ్ళీ మన పని మనం చేసుకుంటూ ఉంటాం. మన మీద కేసులు పెడతారు, మన మీద సొసైటీలో పంచాయతీ పెడతారు, కేసులు పెడతారు, అంటే మనల్ని భక్తి చేయనీయరు. సో ఇలాంటి పరిస్థితులు వచ్చాయి కదా అని చెప్పేసి మనం చేయకుండా ఉండకుండా ఉండకూడదు. అవసరమైతే మనం దాన్ని ఎలా అధిగమించాలి అనేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకనే మనం అందరం కూడా ఏం చేస్తాము, కనీసంగా సండే సండే అయినా సెంటర్కి వెళ్ళి అక్కడ మనస్ఫూర్తిగా కీర్తన చేయడం, మనస్ఫూర్తిగా డ్యాన్స్ చేయడం, మనస్ఫూర్తిగా కృష్ణ కథ వినడం, ఇలాంటివన్నీ చేస్తాం. మనం అపార్ట్మెంట్లో మన ఇంట్లో చెయ్యలేకపోతున్నాం కాబట్టి మామూలుగా అయితే ప్రతిరోజు చేయాలి, ఓకే, ఇంట్లోనూ చేయాలి, పొద్దున్నే లేవగానే చేయాలి, లేకపోతే రాత్రి పడుకునే ముందైనా చేయాలి, చేసిన తర్వాత పడుకోవాలి. అలాంటిది మనకు అలాంటి అవకాశం లేదు కాబట్టి కేవలం మనం
సైలెంట్గా మన భక్తి మనం చేసుకొని ఏదో భాగవతాన్ని చదువుకొని ఆ రోజుకి మనం ఆధ్యాత్మికంగా రోజును ముగించేస్తాం. కానీ ఆ సంతృప్తి, కీర్తన చేస్తే వచ్చే సంతృప్తి, భగవంతుని ప్రార్థిస్తే భగవంతుని ముందు కీర్తన చేయడం వల్ల వచ్చేటువంటి సంతృప్తి అనేటువంటిది అది ఇంకొక లెవెల్లో ఉంటుంది. ఓకే, దానికోసం మనం అప్పుడప్పుడు ఏం చేయాలి, మందిరాలకు వెళ్ళాలి, గుళ్ళకి వెళ్ళాలి, అక్కడ కీర్తన చేయాలి. సో ఇప్పుడు మనకి ఒకవేళ ఏదైనా కష్టాలు వస్తే మనకు వచ్చేటువంటి కష్టాలను తీసేసేటువంటి బాధ్యత కృష్ణుడే తీసుకుంటారు, కృష్ణ భక్తి భావంలో ఉండేటువంటి వాళ్ళకి. ఇప్పుడు చూడండి, కృష్ణుడికి కూడా కష్టాలు వచ్చాయి. కృష్ణుడు ఉన్నప్పుడు రాక్షసులు వచ్చారు, కృష్ణుని చంపాలి అని అనుకున్నారు. కృష్ణుని చంపాలి అనుకునేటువంటి ప్రక్రియలో ఇక్కడ గోకులంలో ఉన్నటువంటి మిగిలిన ఎవరికైనా సరే ప్రమాదం వచ్చిందా? ఎవరైనా సరే ఏమైనా గాయపడ్డారా? ఇంతమంది రాక్షసులు వచ్చారు, ఇంతమంది ఉంత ఉత్పాతాన్ని సృష్టించాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. కృష్ణుడు వాళ్ళందరినీ రక్షించారు. కృష్ణుడే ఆ రాక్షసుల్ని చంపేసి కృష్ణుడు గోకులంలో ఉన్నటువంటి ఎవరికి కూడా ఏమీ హాని కలగకుండా చూసుకున్నారు. అలానే భక్తులందరికీ కూడా రక్షణ కృష్ణుడే ఇస్తూ ఉంటారు. మనకి చిన్న చిన్న కల్లోలాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటిని చూసి భయపడి మనం పారిపోవడం కంటే కృష్ణుడికి శరణాగతులం కనుక అయినట్లయితే ఏ విధంగా అయితే గోకులంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కృష్ణుడే రక్షణ ఎలా కల్పిస్తారు, అది చిన్నప్పటి నుంచే, జస్ట్ బోర్న్ బేబీగా ఉన్నప్పటి నుంచే కృష్ణుడు రాక్షసులందరినీ చంపుకుంటూ గోకులంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరికీ కూడా ఎలాంటి హాని కలగకుండా చూసుకుంటుంటే గోకులంలో ఉన్నటువంటి వాళ్ళు వాత్సల్య ప్రేమ కారణంగా కృష్ణుడికి హాని కలగకుండా ఉండడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు, కృష్ణుడు రక్షిస్తాళ్లే మనందరినీ, కృష్ణుడు రక్షణ మనం చూసుకోవాల్సిన అవసరం లేదు, కృష్ణుడు రక్షణ కృష్ణుడే చూసుకుంటారు, మన రక్షణ కూడా కృష్ణుడే చూసుకుంటారు అనేటువంటి భావనలో వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి వాత్సల్య ప్రేమ అలాంటిది. ఓకే, వాళ్ళందరూ కూడా కృష్ణుడు అక్కడి నుంచి తీసుకెళ్ళాలి అనేటువంటిది ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్, ఉషశ్రీమాత. వనం వృందావనం నామ పశవ్యం నవకాననం, వనం వృందావనం నామ పశవ్యం నవకాననం, గోపగోపీ గవాం సేవ్యం పుణ్యాత్ పుణ్యాధ్రీతృణవీరుదం, గోపగోపీ గవాం సేవ్యం పుణ్యాధ్రీతృణవీరుదం. ప్రపాదల వారి భావము, నందేశ్వర మహావనములకు నడుమ బృందావనమును ప్రదేశము ఉన్నది. గోవులు మున్నగు పశువుల కొరకు తృణలతా గుల్మములను కూడి ఉంటచే ఆ స్థానము నివాసమునకు మిక్కిలి ఉపయుక్తమైనది. చక్కని ఉద్యానవనములను ఎత్తైన పర్వతములను కలిగి ఉన్న ఆ ప్రదేశము గోప గోపీగణములకు మన పశువులకు సుఖకారణముగా నుండగలదు. ప్రపాదల వారి భాష్యము, బృందావనము నందేశ్వర మహావనములకు నడుమ ఉన్నది. తులుత గోవులు మహావనమునకు వెడని ఉంది, అయినను ఉపద్రవములు కొనసాగి ఉండెను. అందువలన వారు రెండు గ్రామముల నడుమనున్న బృందావనమును ఎంచుకొని అచ్చటకు వెడలకు వెడలుటకు నిశ్చయించుకొనిరి. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణుణ్ణి ఇక్కడి నుంచి తీసుకెళ్లి వేరే చోట తీసుకెళ్ళాలి అని అనుకున్నారు కాబట్టి ఎక్కడికి తీసుకువెళ్ళాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి అని అంటే వృందావనానికి తీసుకెళ్ళాలి. నందేశ్వర మహావనానికి నడుమ ఉన్నటువంటి వృందావనము అనేటువంటి ప్రదేశానికి తీసుకెళ్దాం. అక్కడైతే మన గోవులకి కావాల్సినంత ఆహారం దొరుకుతుంది, అక్కడ మనందరికీ కూడా చక్కగా ఆవాస యోగ్యమైనటువంటి ప్రదేశము, మనందరం అక్కడికి వెళ్ళి ఉందాము. అలా ఉంటే మనందరం కూడా సుఖంగా ఉండొచ్చు, కృష్ణుడు కూడా సుఖంగా ఉంటాడు, ఎలాంటి ప్రమాదాలు ఉండవు అని అనుకుంటున్నారు. కానీ నిజానికి ఏమిటి అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా ఈ ప్రమాదాలన్నీ కంటిన్యూ అవుతాయి. ఓకే, నెక్స్ట్ 29, విశాఖ మాత. గోధనాన్యఘ్రతో యంతుం భవతాం యది రోచతే, గోధానన్యఘ్రతో యంతు భవతాం యాది రోచతే. అందువలన భావము, అందువలన శీఘ్రమే నేడు మనం అచ్చటకు విడలదుము, ఇక ఆలస్యము చేయవలదు,
నా ప్రస్తావన మీరు అంగీకరించనచో ఎడ్ల బండ్లను సిద్ధము చేసి గోధనమును ముందుంచుకొని అచటకు పోయేదము. హరే కృష్ణ ప్రభుజీ. మన దగ్గర ఉన్నటువంటి గోవుల్ని, మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని తీసుకొని బండ్లు కట్టుకొని అక్కడికి వెళ్ళిపోదాం. ఒకవేళ మీరు నా ప్రస్తావన కనుక అంగీకరించినట్లయితే ఓకే, మనం అందరం ఇక్కడ ఉండొద్దు, అక్కడికి వెళ్ళిపోదాం అని నిర్ణయించుకున్నాం. నెక్స్ట్ 30వ శ్లోకం లక్ష్మీమాత. తచ్చుత్వైక ధియో గోపా సాధు సాధ్వితి వాదినః. లక్ష్మీమాత హరే కృష్ణ. తత్వై త్వదీయో గోపః సాధు సాధ్వితి వాదినః వ్రజాన్ స్వాన్ స్వాన్ సమాయుజ్య యయూరూఢ పరిచ్ఛత. వ్రజాన్ స్వాన్ స్వాన్ సమాయుజ్య యయూరూఢ పరిచ్ఛత. ఉపానందుడు తెలిపిన ఈ సలహాను వినినంతట గోపులందరూ ఏకాభిప్రాయముతో సమ్మతించిరి. బాగు బాగని పలికి ఈ విధముగా వారు గృహ కలాపములన్నింటినీ చక్కబెట్టుకొని వస్త్రములను ఇతర సామాగ్రిని బండ్లపై సర్దుకొని వెంటనే బృందావనమునకు ప్రయాణమైతిరి. హరే కృష్ణ ప్రభుజీ. సో ఈ ఉపానందుడు చెప్పినటువంటి సలహా మంచిగా అనిపించింది అందరికి. ఓకే, చాలా మంచి చెప్పావు, చాలా మంచి చెప్పావు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా వాళ్ళ పనులన్నీ కంప్లీట్ చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లగేజ్ మొత్తం కూడా బండ్ల మీద పెట్టుకుని ఇంకా బయలుదేరిపోయారు ఓకే బృందావనానికి. నెక్స్ట్ 31 మంగతారు మాతాజీ. మంగతారు మాత రామారావు చదువు మాతాజీ. బాలాన్ స్త్రియో రాజన్ సర్వోపకరణాని చ. ఉన్న శ్లోకం ప్రభుజీ 31 అండి. 31 అనస్వారోప్య గోపాల ఆత్తసరాసనాః. అనస్వారోప్య గోపాల ఆత్తసరాసనాః. గోధనాని పురస్కృత్య శృంగాణ్యా పూర్య సర్వతః. గోధనాని పురస్కృత్య శృంగాణ్యా పూర్య సర్వతః. తూర్య ఘోషేణ మహతాం యయుః సహ పురోహితాః. తూర్య ఘోషేణ మహతా యయుః సహ పురోహితాః. హరే కృష్ణ. బదులారు భావము వృద్ధులను స్త్రీలను బాలులను గృహోపకరణములను ఎడ్లపై నెక్కించి గోవుల ముందు నిలుపుకొని గోపులు ముక్కు సావధానులే ధనుర్బాణములను ధరించి కొమ్ములను ఊదిరి. పరీక్షన్ మహారాజా, ఈ ప్రకారము సర్వత్రా బాకాలు ప్రతిధ్వనించుతుండగా వారు పురోహితులను కూడి ప్రయాణమైంది. భాష్యము, గోకుల వాసులందరూ దాదాపుగా గోపాలురు కర్షకేలైనను ప్రమాదముల నుండి తన్నెట్లు రక్షించవనంలో పెరిగి ఉన్నట్లుగాను స్త్రీలకు బాలులకు వృద్ధులకు గోవులకు మరియు బ్రాహ్మణ పురోహితులకు ఎత్తు లక్షణము నొసగవలను తెలిసి ఉన్నట్లుగాను ఈ సందర్భమును గమనించవచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. సో గోకుల వాసులందరూ కూడా అంటే గోప బాలురు అందరూ, స్త్రీలు బాలురు గృహోపకరణాలను ఎడ్లబండ్ల మీద ఎక్కించి గోపులను ముందు నిలుపుకొని గోపులు మిక్కిలి సావధానులై ధనుర్బాణములను ధరించి కొమ్ములను ఊదిరి. పరీక్షన్ మహారాజా, ఈ ప్రకారము సర్వత్రా బాకాలు ప్రతిధ్వనించుచుండగా వారు పురోహితులను కూడి ప్రయాణమైరి, పురోహితులతో సహా వెళ్ళిపోయారు. ఓకే, సో ఏ విధంగా కుటుంబ సభ్యులకు రక్షణ ఇవ్వాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, మిగిలింది రేపు చదువుకుందాం మాతాజీ. 32 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. సో వీళ్ళు బయలుదేరారు. సో ఇక బృందావనానికి వెళ్ళిపోయి ఏ విధంగా వాళ్ళ జీవనాన్ని గడుపుతారు, అక్కడ ఎదురయ్యేటువంటి కష్టాలు ఏమిటి అనేటువంటి విషయం మనం రాబోయే కథలో మనం కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యయవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ.
హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. ఇప్పుడు మనము మానవులం అయితే దాన ధర్మాలు తపస్సు యజ్ఞం అలాంటి చేయాలి అని చెప్పారు కదా ప్రభుజీ, అదే మరి శ్రీకృష్ణ భగవాన్ తో చేయించడం అనేది ఇందాక మీరు ఒక సందర్భంలో చెప్పారు కదా. అది అంటే శ్రీకృష్ణ భగవాన్ కృష్ణుడు కూడా ఒక సామాన్యమైనటువంటి మానవుడుగానే అవతరించారు కాబట్టి మానవులందరూ మనం ఏం చేయాలి అనేటువంటిది కృష్ణుడే స్వయంగా చేసి మనందరికి ఆచరణగా చూపిస్తున్నారు. ఓకే ఇక్కడ అంటే మానవ అవతారం అని అనుకోవాలి భగవంతుడే. మరి నందుడికి యశోదకి కృష్ణుడు ఎవరు? దేవుడా కాదు కదా, మనకి తెలుసు కృష్ణుడు దేవుడు అని, నందుడికి యశోదకి తెలియదు కృష్ణుడు దేవుడు అని. అదే వాళ్ళిద్దరూ సామాన్యమైనటువంటి ద్వారా కూడా చేపిచ్చి మనం ఆచరించినట్టు చూడాలి అన్నట్టు ప్రభుజీ. అలా కృష్ణుడు భగవంతుడే అయినా కానీ కృష్ణుడు అన్ని ఆచరించారు, ఆచరించి మనకి మనం ఎలా ఉండాలి అనేటువంటిది తెలియచేశారు. ఓకే, బ్రాహ్మణుల పట్ల ఎలా ఉండాలి, రాజ్యంలో ఎలా ఉండాలి, దానాలు ఎలా చేయాలి, ధర్మం ఎలా చేయాలి, తపస్సు ఎలా చేయాలి, ఇవన్నీ కూడా కృష్ణ భక్తి ఎలా పెంపొందించుకోవాలో అవన్నీ కూడా ఆయన చేసి చూపించారు. ప్రభుజీ పెద్ద పెద్ద విఐపీస్ గొప్ప గొప్ప వాళ్ళు ఎలా చేస్తే వాళ్ళని సాధారణ జనులు ఫాలో అవుతారు కాబట్టి పెద్దవాళ్ళు ఏం చేస్తే గొప్పవాళ్ళు ఏం చేస్తే వాళ్ళనే మిగిలిన వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటారు. మరి కృష్ణుడు చేయలేదనుకోండి, మరి కృష్ణుని ఆదర్శంగా తీసుకుని మనం కూడా చేయకుండా ఉంటాం కదా మరి, ఎందుకంటే కృష్ణుడు మనందరికీ ఆదర్శనీయుడు కదా. సో అందుకనే కృష్ణుని ఆదర్శంగా తీసుకుని కృష్ణుడు చేయలేదు కాబట్టి నేను చేయలేదు అని అంటారేమో అని కృష్ణుడు ముందే చేసి చూపించారు అవన్నీ. కృష్ణుడికి చేయాల్సిన అవసరమే లేదు. అదే అందుకనే డౌట్ వచ్చింది, కృష్ణుడు అంత భగవంతుడు చేయాల్సిన పని లేదు కదా, మనం అంటే చేయాలి మన కర్మలు పోగొట్టాలి. కానీ మనం అందరం భగవంతుడిని భగవంతుడి స్థాయిలో ఎందుకు ఆలోచిస్తాం, మనం తప్పించుకోవడం కోసం భగవంతుడే చేయలేదు కాబట్టి మనం చేయవసరం లేదని చెప్తాం, భగవంతుడి మీద నెట్టేస్తాం. అందుకనే కృష్ణుడు చేసి మీరు కూడా చేయాలి అని చూపిస్తున్నారు. ఓకే ప్రభు.